हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनम एंतो ईजी गा इंका चला तक्कु टाइम लोने केवलम 5 निमिषाल्लोने प्रिपेर चेसुकोगलिगे स्वीट रेसिपीनी चूद्दामंडी। दीन्नी प्रसादंगा कूडा पेट्टोच्चु, मीरु कूडा ओकसारी ट्राई चेयंडी, चला टेस्टीगा उंटुंदंडी। अप्पटिकप्पुडु इला प्रिपेर चेयंडी। दीनी प्रिपरेशन कोसम मुंदुगा ओक पैन तीसुकोनी स्टव पैन पेट्टी पैन हीट अय्याक दानिलो ओक टेबल स्पून నెయ్యిని యాడ్ చేసుకోండి। నెయ్యి మెల్ట్ అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి। మీరు కొబ్బరి ముక్కలు డ్రై కొబ్బరి అయినా లేదంటే ఫ్రెష్ కోకోనట్ అయినా యూజ్ చేయొచ్చండి। ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కాజు, 1 టేబుల్ స్పూన్ బాదాంని వేసుకోండి। వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। మిడియం ఫ్లేమ్ లో అయితే కొబ్బరి ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయండి। ఇవి ఇలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే నెయ్యిలో 1/2 కప్పు వరకు పెద్ద రవ్వ వేసుకోండి। ఈ రవ్వ బయట మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుందండి। ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి। ఈ రవ్వతో మనం స్వీటే కాకుండా ఎవరైతే వీట్లా సవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రైస్ గా కూడా కుక్ చేసుకొని తినొచ్చండి। లంచ్ టైం లో వీటిని తినటం వల్ల వెయిట్ లాస్ అవుతారు। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। ఇది బ్రౌన్ కలర్ అయిన తర్వాత దీనిలో 3 కప్పుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి। మీరు ఏ కప్పుతో అయితే క్వాంటిటీ తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ ని యాడ్ చేసుకోండి। వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి। మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి। ఇలా కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే ఇది స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి। మీకు ఇంకా థిక్గా కావాలంటే ఇంకో 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి। ఇలా థిక్గా అయిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు షుగర్ ని యాడ్ చేసుకోండి। అలాగే 5-6 కుంకుమ పువ్వుని కూడా వేసుకోండి, మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చండి। కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మనకి మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి। ఇప్పుడు ఈ రవ్వ అనేది పంచదార పాకంలో బాగా కుక్ అవుతుంది, అప్పుడు ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి। దీనివల్ల అడుగు కట్టకుండా చాలా నీట్గా వస్తుంది। ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకోండి। అలాగే 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి, మీ దగ్గర యాలకుల పొడి లేకుంటే 2 యాలకులను కొట్టి వేసుకోవచ్చండి। ఇప్పుడు కలుపుతూ ఇవన్నీ కుక్ చేసుకోండి। ఈ రవ్వలో డ్రై ఫ్రూట్స్ కుక్ అవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి। ఇలా దగ్గరగా అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి। నెయ్యి దీనికి కొంచెం ఎక్కువే పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది। చూసారా ఇది ఎంత బాగా కుక్ అయ్యిందో। ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేయండి। ఇది ప్రసాదంగా కూడా యూజ్ అవుతుందండి, మీకు టైం లేనప్పుడు కూడా అప్పటికప్పుడు దీన్ని స్వీట్ గా కూడా చేసి పెట్టొచ్చు। మీరు 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకుంటేనే ఇది గట్టిపడకుండా ఎప్పుడు తిన్నా స్మూత్గా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి। మీకు గనుక ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్।